ఏపీ బీజేపీలో చాప కింద నీరులా అసంతృప్తుందా మరికొంతమంది నేతలు పార్టీని వీడబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరోవైపు తనకు గల పరిచయాలను ఉపయోగించుకొని రాష్ట్ర నాయకత్వానికి షాక్ ఇవ్వాలని కన్నా భావిస్తున్నట్లు కనిపిస్తుంది ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రేపో మాపో టీడీపీలో చేరబోతున్నారాయణ అయితే ఇప్పుడు కన్నా ఇంటికి ఇటు బీజేపీ అటు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు కొందరు కన్నాను నేరుగా కలిసి తమ మద్దతు తెలుపుతుంటే ఇంకొందరు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా వివిధ జిల్లాల్లో కన్నా వర్గం నేతలు బీజేపీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది బీజేపీకి రాజీనామా చేస్తామంటున్న నేతలకు కాస్త ఓపిక పట్టాల్సిందిగా కన్నా సూచిస్తున్నట్లు సమాచారం తాను టీడీపీలోకి వెళ్లిన తర్వాత వారానికి ఒక పార్లమెంట్ నియోజకవర్గం చొప్పున సమావేశాలు పెట్టి కలిసి వచ్చే నేతలతో కలిసి పనిచేద్దామని కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారని తెలుస్తోంది ఈ వ్యవహారం ఇలా జరుగుతుండగానే కన్నా ఇంటికి టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా విచ్చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని టెరకోట జ్యువెలరీ తయారు చేస్తున్నారా అయితే మీ జ్యువెలరీలను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు కన్నా లాంటి బలమైన నాయకుడు టీడీపీలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఆ ప్రభావం కనిపిస్తుందంటున్నారు ఆలపాటి రాజా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా కన్నా ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది విష్ణు కుమార్ రాజు పార్టీ మారతారనే ప్రచారం చాలా కాలంగా ఉంది ఈ పరిస్థితుల్లో కన్నా ఇంటికి ఆయన వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది అధిష్టానంతో మాట్లాడే పరిస్థితి తమకు లేదని తమ గోడును పట్టించుకోవడం లేదని విష్ణుకుమార్ రాజు చెప్పడం బట్టి చూస్తుంటే బీజేపీలో ఏం జరుగుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మేము కన్నగారితో పాటు ఎంతో కాలం కలిసి పనిచేసాము పార్టీలో సరే పార్టీ విడిచి వారు వేరే పార్టీలోకి వెళ్లే కార్యక్రమంలో ఉన్నారు సో అందుకు మేము మామూలుగా వ్యక్తిగతంగా ఒకసారి కలిసిపోదామని చెప్పి వచ్చాం ఇప్పుడు జరుగుతున్నాయి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కేంద్రంలో ఉన్న మా పెద్దలు చూస్తారు వచ్చి చూడవలసిన అవసరం ఉంది పార్టీ పెద్దలకి అంత టైం ఉండటం లేదు మనం చెప్తే వినిపించుకునే పరిస్థితి నేను అడిగాను కపుల్ ఆఫ్ టైమ్స్ టైం ఇవ్వండి మాట్లాడాలని కానీ టైం దొరకలా ఇప్పటికీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేయగా మరో పెద్ద నాయకురాలు కూడా కన్నావాటులో పయనించబోతున్నారని తెలుస్తోంది మరి నేతలు వలసపోకుండా బీజేపీ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని టెరకోట జ్యువెలరీ తయారు చేస్తున్నారా అయితే మీ టెరకోట జ్యువెలరీలను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు